హాయ్ హలో నమస్తే దిస్ ఈ సువర్ణ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిగ్ బాస్ హౌస్లో ఈ వీకెండ్ కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్లు ఫ్రెండ్స్ సందడి చేశారు ఇక వారు ఈ సీజన్ విజేత ఎవరు అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు బిందు మాధవి యాంకర్ శివ అఖిల్ రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు ముఖ్యంగా బిందు మాధవిని అందరూ రెండో స్థానంలోనే పెట్టారు అలాగే తమ తమ వారి పేర్లను ఫస్ట్ ప్లేస్లో పెట్టారు కానీ దేవి నాగవల్లి మాత్రం హరియానా చెల్లి పెట్టిన ఆర్డర్ను మార్చింది ఫస్ట్ ప్లేస్లో ఉన్న హర్యానాను తీసి నాలుగో స్థానంలో వేసింది రెండో స్థానంలో పెట్టిన బిందు మాధవిని మొదటి స్థానంలోకి వేసింది సరైన ఆర్డర్ పెట్టు అని అరియానా కోరగా దేవి నాగవల్లి అలా చేసింది అలా మొత్తానికి దేవి నాగవల్లి పెట్టిన ఆర్డర్ జనాల అభిప్రాయానికి కాస్త దగ్గరలోనే ఉంది హర్యానా బిందు శివ అఖిల్ నట్రాజ్ మాస్టర్ అని టాప్ ఫైవ్ చెప్పింది కానీ ఇందులో నుంచి హర్యానాను నాలుగో స్థానంలోకి బిందుని మొదటి స్థానంలోకి అఖిల్ను రెండో స్థానంలోకి దేవి నాగవల్లి మార్చేస్తుంది ఇదిలా ఉండగా గత సీజన్ రన్నర్ అప్ షన్ను కూడా హౌస్లో సందడి చేశాడు షన్ను రాకతో మళ్లీ నాటి విషయాలన్నీ వార్తల్లోకి వచ్చాయి ఇక నాగార్జున అలాగే ఆశురెడ్డి దీప్తి గురించి షన్ను అడిగి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తెర మీదకి తీసుకొచ్చారు ఇక ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదేంటి అని షన్నుని నాగార్జున అందరి ముందు అడిగాడు బ్రేకప్ బాధలో ఉన్నావా అని నాకు కౌంటర్ వేశాడు అయితే ఇంతలోనే అశు మధ్యలోకి దూరుతుంది దీప్తి సునైనా ఎలా ఉంది అని అడిగింది అడిగింది ఎవరు అశునేనా అని షన్ను కౌంటర్ వేసి దీప్తి గురించి చెప్పుకొచ్చాడు తను బాగానే ఉంది త్వరలోనే తనని కలుస్తాను అని షన్ను అసలు విషయం చెప్పేశాడు బిగ్ బాస్ ఇంట్లో తాను ఉన్నప్పుడు తనకు నెగిటివిటీ పెరిగిన సమయంలో అఖిల్ తోడుగా ఉన్నాడు